రాను రాణు రాజగురం గాడిదైనట్టు మన తెలుగులో సామెత ఉంది మన పెద్దవాళ్ళు ఎవడు చెబుతూ ఉంటారు దాని మీనింగ్ ఏంటంటే రోజు రోజుకి అధ్వానంగా తయారవుతోంది పరిస్థితి ఇప్పుడు ఇంగ్లాండ్ పరిస్థితి కూడా అలాగే తయారవుతోంది ప్రపంచ లో ఘోర వైఫల్యం నుంచి ఆ టీం ఇంకా బయట పడకముందే మరో సిరీస్ లో ఘోరంగా ఓడిపోయింది ప్రపంచ లో ఆ జట్టు ఆడతీరు గురించి మనందరం చూశాం ఆఫ్ఘనిస్తాన్ లాంటి సీదా జట్టుపై కూడా ఆ జట్టు ఘోరంగా ఓడిపోయింది ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు ఈజీగా పరుగులు చేసిన ఇండియా పిచ్చులపై ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు నానా కష్టాలు పడ్డారు చివరికి ఘోర వైఫల్యం కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచి ఇంటి దారి పట్టారు నిజానికి డిపెండింగ్ ఛాంపియన్గా పరిలోకి దిగింది ఇంగ్లాండ్ జట్టు కానీ ఆ స్థాయిలో ఆడతీరును మాత్రం కనబరచలేకపోయింది బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ ఇలా అన్ని యూనిట్లలో దారుణ పరాజయం దీంతో కప్లో ఘోర పరాభవం పరాజయం ఇక ఆ ప్రపంచ కప్ను మరొక ముందే మరో సిరీస్ ఇంగ్లాండ్ ఘోరంగా ఓడిపోయింది ఈ ఘోర ఓటమి నేను చెప్పాలంటే ప్రపంచ కప్ కంటే కూడా ఘోర వైఫల్యం అని చెప్పాలి ఎందుకంటే వన్ డే సిరీస్ ఓడిపోయింది ఆస్ట్రేలియా టీమిండియా చేతిలో కాదు వెస్టిండీస్ చేతిలో ఇప్పుడు వెస్టిండీస్ జట్టు ఏ విధంగా ఆడుతోందో ప్రతి ఒక్కరికి తెలిసింది జింబాంబే నెదర్లాండ్స్ లాంటి దేశాలపై కూడా ఆ జట్టు గెలవడానికి చాలా ఇబ్బంది పడింది ఆల్రెడీ మొన్ననే చూశాం యాభై ఓవర్ల ప్రపంచ కప్కు వెస్టిండీస్ జట్టు కనీసం అర్హత కూడా సాధించలేకపోయింది జింబాంబే చేతిలో ఓడిపోయి ఆ జట్టు ఆస్తికి దిగిజారింది అలాంటి వెస్టిండీస్ పై కూడా ఇంగ్లాండ్ జట్టు కనీసం డే సిరీస్ ను గెలవలేకపోయిందంటే ఇక ఆ జట్టు ఆట తీరు గురించి ఏం చెబుతాం మొదటి డే గెలిచిన వెస్టిండీస్ జట్టు రెండో వన్డేలో ఓడిపోయింది ఇప్పుడు నిర్ణయాత్మకమైన సిరీస్ డిసైడర్ మూడో మ్యాచ్ లో మాత్రం ఇంగ్లాండ్ ను నాలుగు వికెట్ల తేడా చేసింది ఇంగ్లాండ్ టీంలో ఆ ప్రపంచ స్థాయి బ్యాట్స్మెన్లు ఫీల్డర్లు బౌలర్లు ఉన్నారు కానీ ఆర్తీరు మాత్రం మరీ అధ్వానం అని చెప్పాలి కెప్టెన్ జాస్ బట్లర్ లియాల్ లివింగ్స్టన్ శామ్ కరన్ సాల్ట్ లాంటి మంచి ప్లేయర్లు ఉన్నారు కానీ ఏం చేస్తాం ఆర్ మాత్రం మరీ ఘోరం బౌలింగ్ లోను దారుణ పరాజయం ఒక్క బౌలర్ అని కూడా పెద్దగా రాణించలేకపోయారు వెస్టిండీస్ తరపున మొదటి వన్ ఆడుతున్న మతి ఫోర్డ్ అనే ఫాస్ట్ బౌలర్ దాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ల దగ్గర సమాధానం లేకపోయింది మొదటి టాప్ మూడు వికెట్లను కూడా అతనే చేయడం విశేషం ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఈ మ్యాచ్లో మొదటి బంతికి గోల్డెన్ అంటౌట్ కావడం విశేషం అంటే లియం లివింగ్స్టన్ నలభై ఐదు పరుగులతో రాణిస్తే టూ డౌన్ బ్యాట్స్మెన్ బెన్ డకెట్ మాత్రం డెబ్బై ఒక్క పరుగులతో టీంలో టాప్ స్కోరర్గా నిలిచాడు దీంతో ఇంగ్లాండ్ జట్టు నలభై ఓవర్లో రెండు వందల ఆరు పరుగులు మాత్రమే చేసింది నిజానికి వర్షం కారణంగా ఓవర్లను కుదించడం జరిగింది ఆ తర్వాత వెస్టిండీస్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని షేధించింది వెస్టిండీస్ బ్యాట్స్మెన్లు కార్టీ యాభై పరుగులు చేస్తే ఓపెనర్ అతాంజే నలభై ఐదు పరుగులు చేశాడు దీంతో మూడు వన్డేల సిరీస్ ను వెస్టిండీస్ జట్టు రెండు ఒకటి తేడాతో కైవసం చేసుకుంది